వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొర్రలతో ఉప్మా ఏ విధంగా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి, తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, అప్పుడు మీరు ఫ్రీగానే చూసేయచ్చు. ఇప్పుడు మనము కొర్రల గురించి తెలుసుకుందాం. కొర్రలు అనేటివి పాతకాలం నుండి ఉండేటివండి, కానీ రాను రాను ఈ కొర్రలు అనేటివి కనుమరుగైపోయాయి, కానీ వీటి విలువ తెలిసి మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చేస్తున్నాయండి. ఈ కొర్రలు అనేటివి మనం బరువు తగ్గాలనుకుంటూ ఉంటారు కదా, బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ కొర్రలు చేర్చుకోవడం చాలా మంచిదండి. బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదండి, బ్లడ్లో ఉన్న షుగర్ను కూడా బాగా తగ్గిస్తాయి, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయండి. అయితే ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. కొర్రలండి ఇవి, కొర్రలు అంటే ఇవే, ఆవాళ్ళలాగా కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు తీసుకొని బాగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను, మళ్ళీ మనం ఉడికించేటప్పుడు 2 కప్పులు వాటర్ తీసుకుంటాము. ఈ విధంగా బాగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడు బాగా ఉడుకుతాయి మనకు కొర్రలు అనేటివి. ఇప్పుడు వాటర్ వేసి నేను నానబెట్టేస్తున్నాను. తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటున్నానండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, అల్లం ముక్కలు సన్నవి, కరివేపాకు, టమాటో. నేను ఒక కప్పు కొర్రలకి ఇవన్నీ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా పచ్చి బఠానీలు ఉన్నా వేసుకోండి, వెజిటేబుల్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, తక్కువైనా ఎక్కువైనా. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, ఉరుద్దాలు, నెక్స్ట్ శనగపప్పు, పచ్చి శనగపప్పు అంటాం కదా, అది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి. ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్స్ట్రా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు దినుసులు వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. తర్వాత కొద్దిగా కాజు వేసుకున్నానండి. మీకు కాజు ఇష్టం లేకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు వేసేసాను, తర్వాత ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిగతా వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకున్నాను. వెజిటేబుల్స్ మీ దగ్గర ఇంకా వేరే ఉన్నా వేసుకోండి, నేను నా దగ్గర ఉన్నవి వేసాను. ఇంకా పచ్చి బఠానీలు అనేసి, క్యాప్సికము అవి ఉన్నా వేసుకోండి, క్యాబేజ్ ఉన్నా వేసుకోండి సన్నగా తరిగి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి, మరి ఎక్కువ ఏమీ లేదు, కొద్దిగా వేసానంతే. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేశాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకున్నాను. టమాటో నేను మీడియం సైజు ఒకటి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఉప్మాకు సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేస్తున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్లోనే యాడ్ చేయడం వల్ల మనకు వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయని ఇక్కడే వేసేసాను. ఇవి బాగా కుక్ అవ్వాలంటే మనము మూత పెట్టేసుకోవాలండి, అప్పుడే బాగా ఉడుకుతాయి వెజిటేబుల్స్ అన్నీ. మనం సన్నగా తరిగి పెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. ఇలా మూత పెడితే మరీ బాగా ఉడికిపోతాయి అనేసి మూత పెట్టేశాను. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము ఒక కప్పుతో తీసుకున్నాం కదా కొర్రలు, ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు కొర్రలకి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకా బాగా కుక్ అవ్వాలనుకుంటే ఇంకా 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్లేదు. ఇక్కడైతే 1 కప్పు కొర్రలకి నేను 2 కప్పుల వాటర్ వేస్తున్నాను.
వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్ అంతా బాగా తెల్లేంత వరకు మనము మూత పెట్టేసేయాలి. మనం వాటర్ తెల్లేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకొని ఉన్నాం కదా కొర్రలు, ఆ కొర్రల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కొర్రల్ని వాటర్ వంపేశారండి, నానబెట్టాను కదా, వాటర్ వంపేసి కొర్రల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొర్రల్లో ఒక్కోసారి ఇసుకలాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి, కొద్దిగా బాగా గాలిచ్చి వేసుకొని నానబెట్టుకోండి. ఈ కొర్రల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము లో ఫ్లేమ్లోనే మనం ఇవంతా బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే బాగా ఉడుకుతాయి కొర్రలు. సిమ్లే పెట్టేసేయండి. మధ్య మధ్యలో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలండి. మూత పెట్టే ఉడికించుకుంటే మనకు బాగా ఉడుకుతాయి కూరలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ కూడా మూత పెట్టేసేయాలండి. కూరలు బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఇందులో బాగా చెమ్ము ఉంది కదా, అందుకని మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేస్తాను ఇది ఉడికిందో లేదో అనేసి. ఉడికిపోతే మనకు అయిపోయినట్టేనండి. బాగా ఉడికిపోయిందండి, కూరలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటామండి. ఇది చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసానండి. టేస్టీ టేస్టీగా ఉండే కొర్రల ఉప్మా రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.